హల్లెలూయా మరి ప్రభు నాకు ప్రేరణ ఇచ్చినాడు ఏంటంటే ఒక ప్రత్యేకమైన శీర్షిక మీద ఒక 8 సండేస్ 8 వారాలు మాట్లాడాలని మరి ప్రార్థనలో దేవుడు నాకు బోధించినాడు అదేంటంటే 1st పీటర్ అండ్ 2nd పీటర్ పేతురు రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక దీంట్లో మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి మరి రెండో పత్రికలో 3 అధ్యాయాలు అలాగే 8 అధ్యాయాలు మనం ధ్యానించాలి పేతురు పత్రిక ఎందుకు ప్రభు నాకు బయలుపరిచినాడు దీనికి తప్పకుండా ఒక కారణం ఉంటుంది పేతురు తన జీవితంలో ఓటమిని అనుభవించినాడు శ్రమలను అనుభవించినాడు ప్రభు కొరకు సాక్ష్యం వహించినాడు హింసలను అనుభవించినాడు ప్రభు కొరకు తన ప్రాణం అర్పించినాడు తలక్రిందులుగా సిలువ వేయబడినాడు మరి ఈ పేతురు బలహీనుడైన ప్రభు పేతురు కొరకు ప్రార్థన చేసినట్టు వాక్యంలో ఉంది లూకా సువార్త 22లో యేసు ప్రభు మరి ఏ శిష్యుని కొరకు ప్రార్థించినట్టు మనకు కనబడదు కానీ ప్రార్థించిండొచ్చు ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రత్యేకంగా పేతురు కొరకు యేసు ప్రభు విజ్ఞాపన చేసినాడు అది అక్షరాల మన తన సువార్త సేవా జీవితంలో నెరవేరినట్లు మనం చూస్తున్నాం లూకా సువార్త 22:31-33 చూడండి లూక్ 22:31-33 సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకోనేను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను చూడండి యేసు ప్రభు మరి పేతురు కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఎందుకంటే పేతురు స్థిరంగా మరి దేవునిలో నిలబడాలని స్థిరపరచబడిన తర్వాత ఆయన తన సహోదరులను కూడా మరి స్థిరపరచాలని అతని నమ్మిక తప్పిపోకుండాట్లు ప్రభు పేతురు కొరకు వేడుకుంటున్నాడు అదే జరిగింది ఎందుకంటే పేతురు అనేక సార్లు తప్పిపోయినాడు తొట్టిలినాడు మనకు తెలుసు పేతురు మరి ఒక రెల్లు లాంటి వాడని స్థిరత్వం లేని లాంటి స్థిరత్వం లేనివాడని కానీ ఈ పేతురును యేసుప్రభు ఎన్నుకొని సంఘానికి ఒక మూల పురుషునిగా చేసినాడు అంటే ఈ పేతురు బలహీనుడే యేసుప్రభును ఎరగనని ముమ్మారు బొంకినాడు నేను చావవలసి వచ్చినా నేను నీతోనే ఉంటాను చెరలోకి వెళ్ళాలనుచినా నేను నీతోనే వస్తాను నేను ఎప్పుడు నిన్ను విడవనంటాడు అయినా మరి యేసు ప్రభువును ఎరగనని కోడి కూయక మునుపు ముమ్మారు నీవు బొంకుతావంటే అలాగే జరిగింది మరి అలాంటి పేతురు ఒక పేదవాడు బెత్సవాడు ఇస్ అ ఫిషర్మ్యాన్ ఎన్నికలేని వాడు కానీ యేసు ప్రభు తన ప్రణాళికలో పేతురును తన శిష్యరికంలోకి పిలుచుకుంటాడు హీ కాల్స్ పీటర్ టు బీ హిస్ డిసైపుల్ నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తానని వాగ్దానం ఇచ్చి నెరవేర్చినాడు మరి పేతురు జీవితంలో మనం చూస్తున్నప్పుడు నువ్వు కేఫా అనబడతావు అంటే కేఫా అంటే రాయి ఆ కేఫా అనే పేరు ప్రభు పేతురు పెట్టినట్టు మనం చూస్తున్నాము అలాగే పేతురు ఒకసారి ప్రభు అంటాడు మీ జనాలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు కొందరు ఏలియా అంటున్నారు కొందరు ఇర్మియా అంటున్నారు కొందరు బాప్తిసం ఇచ్చే యోహాన్ అని అంటున్నారు మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు వెంటనే పేతురు అంటాను సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అన్నప్పుడు యేసుప్రభు వెంటనే ఆనందిస్తాడు సంతోషించి ప్రశంసిస్తాడు ఇదిగో నీవు పేతురు అంటే రాయివి ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరు భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో నేను పరలోకంలో దాన్ని బంధిస్తాను పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను నువ్వు భీం మీద విడుదల చేసి నేను పరలోకంలో విడుదల చేస్తాను అంటే దేర్ వాజ్ సచ్ ఎ గ్రేట్ ప్రామిస్ ఫర్ పీటర్ అంటే అలాగే మరి పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అద్భుతంగా వాడబడినట్టు మనం చూస్తున్నాం పేతురు యేసుప్రభు శిష్యునిగా ఉన్నప్పుడు హీ వాజ్ ద సెలెక్టెడ్ డిసైపుల్ హీ వాజ్ ద ఇన్నర్ కోర్ ఆఫ్ డిసైపుల్స్ పేతురు యాకోబు యోహాన్లని మనం వింటాం యేసుప్రభు రూపాంతరపు కొండ మీద కూడా ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళినాడు యాయూరు కుమార్తె మరణించినప్పుడు కూడా ఈ ముగ్గురు శిష్యులను తీసుకొని వెళ్ళినాడు గెత్సెమనే తోటలో సిలువ మరణానికి ముందు మరి ప్రార్థనలు గడపడానికి కూడా ఈ ముగ్గురు శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళినాడు దాంట్లో పేతురు శిష్యులందరిలో ముఖ్యుడై ఉన్నాడు హీజ్ ఏ చీఫ్ డిసైపుల్ అమంగ్ ఆల్ ద డిసైపుల్స్ అలాగూ మరి పేతురు జీవితము ఉండింది మరి ఈ బలహీనుని బలపరిచినాడు బలహీనుడే ఎందుకంటే విశ్వాసము ఉన్నట్టే ఉండి మళ్ళీ తొందరలో తొలగిపోవడం తొందరలో తొట్టిల్లడం పేతురు జీవితంలో మనం చూస్తాం కొద్ది హడావుడి ఎక్కువ
తొందరపాటు ఎక్కువ మరి ఒక రోజు ప్రభు నల్ల మీద నడిచొస్తే ప్రభువా నీవే అయితే నేను కూడా నడుస్తాను అంటాడు కొద్ది దూరం వెళ్ళి మునిగిపోతూ ఉంటాడు అంటే ఇలాంటి పేతురును యేసు ప్రభు అన్య జనులకు సువార్త అందించే గొప్ప అపొస్తలునిగా మార్చినాడు లోకమును తలక్రిందులు చేసే వ్యక్తిగా మార్చినాడు నో వన్ ఇస్ unwanted in the sight of God. No one is little in the sight of God. Devuni drushtilo evaru balahinulu kaaru. Devuni drushtilo evaru ennikaleni varu kaaru. Ee lokamlo devudu ennikaleni varini balahinulanu ennukoni tana balamaina karyalu vaari dwara jarigistadani Peturu manaku nidarshanamga unnadu. Parishuddhaatmanu pondukunna tarvata Peturu oka prasangamlo 3000 mandi okasari 5000 mandi okasari యూదులు మారు మనసు పొందుతున్నారు సంఘానికి చేర్చబడుతున్నారు సంఘము పెరిగిపోయింది పేతురు ఆత్మపూర్ణుడై యేసునందే రక్షణ మరి దేనియందు కూడా రక్షణ లేదు ఇంకెవ్వరియందు ఆకాశం క్రింద ఏవయ నామమందు రక్షణ లేదని అంత ధైర్యంగా ప్రకటిస్తున్నాడు యేసు ప్రభు సిలువ మరణం దగ్గర నిలబడడానికి శక్తి లేనివాడు పునరుద్ధానుడు అంటే కూడా వచ్చి తెగించి వచ్చి ప్రభు దేహాన్ని వెదగడమని కానీ మరి ధైర్యం చాలని పేతురు ఇట్టి పేతురుకు యేసుప్రభు ఎంత ప్రేమ లభించింది గాడ్ లవ్స్ ద వీక్లింగ్స్ బలహీనులను ప్రభు ఎంతో ప్రేమిస్తున్నాడని నాకు అనిపించింది ఎందుకంటే పేతురుకు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత 11 ప్రత్యక్షతల్లో యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత పేతురుకు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత ఎందుకంటే చేపలు పట్టడానికి పోతున్నాడు వడిదిలిపెట్టిన వలను తిరిగి ఎత్తుకున్నాడు జీవనోపాధి కొరకు ఇంకా ఆరుగురు శిష్యులు మొత్తం ఏడుగురు శిష్యులు కలిసి సముద్ర తీరానికి వెళ్తున్నారు చేపలు పట్టుదాం పోదాం రండి ఇక మనకి ఎక్కడ ఉంది ఆశ్రయం ప్రభు లేడు కదా ప్రభు ఉన్నప్పుడు మన ఖర్చులన్నీ కూడా సాఫీగా జరిగిపోయింది ఇప్పుడు ఎవరు మనకు ఉన్నారు దిక్కు రండి చేపలు పడదామని తక్కిన శిష్యులను కూడా తీసుకొని వెళ్ళి సముద్ర తీరానికి వెళ్తున్నాడు గలిలే సముద్ర తీరానికి అప్పుడు యేసు ప్రభు ప్రత్యేకమైన ప్రత్యక్షత ద్వారా పేతురు యొక్క విశ్వాసాన్ని స్థిరపరుస్తున్నాడు వారు రాత్రంతా శ్రమపడిన చేపలు దొరకలేదు కానీ యేసు ప్రభు కుడి ప్రక్కన వల వేయమని ఆదేశం ఇచ్చినప్పుడు విధేయత చూపినప్పుడు వల పిగిలిపోయే రీతిగా 153 గొప్ప చేపలతో వల నిండిపోయింది యేసు మాటలో శక్తి ఉందని యేసును వెంబడిస్తే కొదవలేదని ప్రభు నిరూపించుకున్నాడు తర్వాత పేతురుకు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పీటర్ డూ యు లవ్ మీ అని ముమ్మారు అడుగుతాడు ముమ్మారు బొంకినాడు కదా ముమ్మారు హి హాడ్ టు కన్ఫెస్ దట్ హీ లవ్స్ జీసస్ మూడు సార్లు యేసు ప్రభు పేతురు నోటి నుండి నిజంగా ప్రభువును ప్రేమిస్తున్నాడని చెప్పే రీతిగా మూడు ప్రశ్నలకు మూడు సార్లు కూడా అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది నీకే తెలుసు అన్నప్పుడు అయితే నా గొర్రెలను కాయుము నా గొర్రెలను మేపు నా చిన్న గొర్రెలను మేపుమని మూడు సార్లు గొర్రెలను కాయుమని మేపుమని చిన్న గొర్రెలను కాయుమని ఇలా ముమ్మారు యేసు ప్రభు పేతురుతో సెలవిస్తున్నాడు అంటే యేసు ప్రభు ఒక ప్రణాళిక పేతురు పట్ల అక్షరాల నెరవేరిందని మనం చూస్తున్నాం ఈ పేతురు పత్రికలో ఏంటి గొప్పతనం వాట్ ఇస్ ద గ్రేట్నెస్ లయింగ్ ఇన్ ఫస్ట్ పీటర్ అండ్ సెకండ్ పీటర్ రెండు పత్రికలు రాసినాడు పేతురు మరి ఈ పత్రికలో ఏంటి ప్రత్యేకత అన్నప్పుడు మరి పేతురే ఆ పత్రిక రాయడానికి యోగ్యుడని చెప్పాలి ఎందుకంటే కష్టాల్లో చిక్కుకున్న విశ్వాసులకు లేక నిందల్లో అవమానాల్లో ఉండే విశ్వాసులకు శ్రమలు హింసలు పొందుతున్న విశ్వాసులకు ఆదరణకరంగా ప్రోత్సాహకరంగా పేతురు ఈ పత్రిక రాస్తున్నాడు ఈ వాజ్ ద రైట్ పర్సన్ టు రైట్ దట్ లెటర్స్ బికాస్ హీ అండర్వెంట్ ఆల్ దిస్ ట్రయల్స్ సఫరింగ్ డిఫీట్ ఇన్ హిస్ లైఫ్ అంటే జీవితంలో ఓడిపోయినాడు తిరిగి ప్రభు కృప ద్వారా నిలబడినాడు జీవితంలో హింసలు ఎదుర్కొన్నాడు ప్రభు నామం నిమిత్తం హింసింపబడినాడు శ్రమలు ఎదుర్కొన్నాడు కానీ విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు మరి పోరాటంలో గెలిచినాడు మరి ఆ దినాల్లో అంటే పేతురు దినాల్లో 65 క్రీస్తు శకము 65లో మరి బబులోను ప్రదేశం నుండి రాసిన పత్రికలని నేను చరిత్రలో చదివినాను మరి ఆ దినాల్లో నీరో చక్రవర్తి ఆ దినంలో ఉన్న ఆ రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులకు భయంకరమైన హింసలు అంటే సంఘము శ్రమల్లోనే పుట్టింది హింసల్లోనే పుట్టింది హింసలంటే సంఘానికి కొత్త ఏం కాదు ఆ పుట్టుకలోనే శ్రమలున్నాయి సంఘానికి మరి సంఘాలు హింసింపబడుతుంది విశ్వాసులు వారి విశ్వాసం నిమిత్తము వారు ప్రాణాలు అప్పగించాల్సిన పని అప్పటి నుండే ఉండింది దే హ్యాడ్ టు స్టాండ్ ఫర్ ద ట్రూత్ సత్యం నిమిత్తం నిలబడడానికి ఉన్న శక్తి వారికి ప్రభువునందే లభించేది మరి ఆ దినాల్లో ఆ విధంగా క్రైస్తవులను హింసించినప్పుడు యూదా క్రైస్తవులందరూ కూడా యెరూషలేము వదిలిపెట్టి నానా దేశాల్లో చెదిరిపోయినారు
ప్రాణ భయంతో చెదిరిపోయిన ఆ సమయంలో పేతురు అట్టి యూదా క్రైస్తవులకు హింసల్లోకు భయపడే వారికి శ్రమలకు భయపడే ఆ క్రైస్తవులకు వారిని ఉద్దేశించి రాసిన ఈ రెండు పత్రికలు మరి ఆనాడు రాసినాడు పేతురు ఆనాడు ఆత్మతో నింపబడి ఆత్మావేశముతో దేవుని మాటలు రాసినాడు అది ఏ కాలానికన్నా పనికొస్తుంది హింసలు ఈ కాలంలో కూడా ఉంది కదా సంఘము ఈ దినాల్లో కూడా హింసింపబడుతుంది కాపర్లను చంపుతున్నారు విశ్వాసులను చంపుతూ ఉన్నారు కట్టడాలు మందిరాలను కూల్చుతున్నారు ఎక్కడ చూసినా మరి వ్యతిరేకత దేవుని బిడ్డలకు ఉంది అయినా సంఘము ఇంతవరకు చావలేదంటే మీరు ఆశ్చర్యం లేదా మీకు ఇంతవరకు కూడా సంఘానికి చావు లేదు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా దేర్ వాస్ పర్సిక్యూషన్ దేర్ వాస్ సఫరింగ్ దేర్ వాస్ మ్యాసకర్స్ దేర్ వాస్ పీపుల్ హూ గేవ్ అప్ దేర్ లైఫ్స్ మార్టియర్స్ ఫర్ జీసస్ స్టిల్ ద చర్చ్ ఈస్ లివింగ్ చర్చ్ సంఘము సజీవంగానే ఉన్నది సంఘాన్ని ఎవరు ఆపలేకపోయినారు అంటే దేర్ ఇస్ లైఫ్ ఇన్ ద చర్చ్ సంఘము సజీవంగానే ఉంది హింసింపబడుతున్న కొలది అది విస్తరిస్తూ పోయింది అంటే దెర్ ఇస్ మల్టిప్లికేషన్ ఇన్ సఫరింగ్ వెన్ ద చర్చ్ సఫర్స్ దెర్ ఇస్ మల్టిప్లికేషన్ అంటే ఎప్పుడు ఆగకుండా సాగిపోయింది మరి ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి మరి దేవుడు నాకు ఎందుకు ఇచ్చినాడు ఈ పత్రిక 8 వారాలు బోధించమని ప్రభు నాతో మాట్లాడినాడు 8 అధ్యాయాలు 8 వారాలు నేను బోధిస్తాను ఈరోజు మొదటి పత్రిక మొదటి అధ్యాయము మీకు అర్థం చేస్తాను అంటే తప్పకుండా క్రైస్తవులు అనబడిన వారు విశ్వాసులు శ్రమలకు భయపడకుండా వారికి వచ్చే ఇబ్బందుల్లో ఇరుకుల్లో శ్రమల్లో నిందల్లో అవమానాల్లో స్థిరంగా నిలబడడం వాక్యం నుండి నేర్చుకోవాలి తొణకగా బెణకగా తొట్టిల్లకుండా ప్రభునందు వారు స్థిరులై ఉండాలి వచ్చే శ్రమలను విశ్వాసంతో ఎదుర్కోవాలి పేతురు నిరీక్షణ మరి అపోస్తలుడు ఇస్ కాల్డ్ అన్ అపోస్టల్ ఆఫ్ హోప్ అంటే నిరీక్షణకు అపోస్తలుడు అంటే ఆయన ఎప్పుడు కూడా తన పత్రికలో నిరీక్షణ అనే పదం వాడేదండి హోప్ హోప్ ఇన్ జీసస్ ఫెయిత్ ఇన్ జీసస్ అంటే విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసులని పదే పదే మరి తన పత్రికలో మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూస్తున్నాము ఈ పేతురు పత్రికలో ఎన్ని వచనాలు ఉన్నాయో చూడండి ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ మొదటి పేతురు మొదటి అధ్యాయము 24 వచనాల్లో మరి మొట్టమొదట కొన్ని వచనాల్లో రక్షణ గురించి ఉన్న సందేశం ఉన్నది అంటే హౌ ఇంపార్టెంట్ హౌ వాల్యుబుల్ ఈజ్ సాల్వేషన్ రక్షణ ఎంత విలువైంది విశ్వాసికి అంటే నీవు నేను పొందుకున్న రక్షణకు ఒక విలువ అంటూ ఉన్నది అందుకే వాక్యంలో మనం చూస్తాం కదా పౌలు భక్తుడు కొరింథీలకు రాస్తున్నప్పుడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు మీ సొత్తు కారు మీరు దేవుని సొత్తు మీ దేహము దేవుని ఆలయం మీరు కొనబడిన వారు అని ఎంత చక్కగా చెప్తున్నాడు అంటే మన విలువ మరి యేసుక్రీస్తు తన ప్రాణము పెట్టి కొనుక్కున్నాడు అంధకారం నుండి పాపం నుండి చీకటి నుండి మనల్ని విడిపించినాడు అంటే మనకు ఒక విలువ అంటుంది రక్షణకు ఒక విలువ ప్రభు చెల్లించినాడు అది మనం గమనించాలి రెండవది పరిశుద్ధతను పాటించాలి విశ్వాసి శ్రమల్లో పరిశుద్ధతను పాటించాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఒక్కడించి చెప్తున్నాడు తర్వాత దేవుని బిడ్డల విశ్వాసులు అనేబడేవారు ఎప్పుడు కూడా దేవునికి వాక్యానికి విధేయత చూపాలి సబ్మిషన్ టు ద వర్ల్డ్ అని వాక్యంలో చూస్తున్నాం అలాగే శ్రమలు తప్పవు శ్రమలకు భయపడేవారం కాము విశ్వాసులం ఎందుకంటే యేసు ప్రభు కూడా శ్రమల దారి గుండానే వెళ్ళినాడు ఆయన మనకు మంచి మాదిరి ఉంచిపోయినాడు శ్రమలు వద్దు నాకు అంటే నీవు దుర్బీజుడివి కానీ క్రైస్తవుడు కావు క్రైస్తవులు తప్పకుండా యేసు క్రీస్తునందున్నవారు మరి సద్భక్తితో ఈ లోకంలో జీవింపగోరువాడు క్రైస్తవుడు తప్పకుండా హింసలకు గురవుతున్నాడు కానీ ఓడిపోవడం లేదు ఎందుకంటే క్రైస్తవునికి నిరీక్షణ ఉంది ఈ మట్టి గుడారం వదిలిపోయినా కానీ నిత్యరాజ్యానికి ప్రభుతో కూడా నేనుంటానని ఒక విశ్వాసం ఉన్నది అట్టి విశ్వాసము పేతురు పదే పదే విశ్వాసులకు తెలియజేస్తున్నాడు తర్వాత దేవుని సేవించడంలో ఉన్న విలువను కూడా పేతురు మరి తన పత్రికలో మరి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక ఆదేశం ఉంది నేను 503 ఆదేశాలు ఇన్ని సంవత్సరాలు బోధించినాను 2006లో ఆరంభించి ఇప్పుడు 2015 9 ఇయర్స్ ఐ కంప్లీటెడ్ 503 కమాండ్స్ ఐ హ్యాడ్ టు కంప్లీట్ 1000 ఈ ఆదేశాలు నేను చెప్పి ముగించాలి నా జీవితంలో
మరి ఈ రోజు 504వ ఆదేశం ఇక్కడ నాకు మరి కనబడ్డది. మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 16th వర్స్ 214 పేజ్ నంబర్ మొదటి పేతురు 1వ అధ్యాయము 16వ వచనం. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. అంటే యు ఆర్ కాల్డ్ టు బి హోలీ. అంటే యేసు ప్రభువును నమ్మిన తర్వాత, యేసు ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది తిరిగి బురదలో పొర్లినట్టు, విడిచిపెట్టిన స్వభావాన్ని తిరిగి మరి అది మార్గము అవలంబించకూడదు. ప్రాచీన స్వభావాన్ని నువ్వు వదిలిపెడుతున్నావు, నూతన స్వభావము ధరించుకుంటున్నావు. కాబట్టి అజ్ఞాన దశలో నువ్వు చేసిన క్రియలన్నింటినీ నీవు వదిలిపెట్టాలి. అజ్ఞాన దశలో నీకుండిన ఆశలను ఇంకా మీదట నువ్వు అనుసరించకుండా, అలాగూ ప్రవర్తించకుండా, మరి నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండాలి. సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధతను ఆశించాలి. యుట్ క్రేమ్ ఫర్ హోలీనెస్, బికాస్ వితౌట్ హోలీనెస్ యూ కెనాట్ సీ గాడ్. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు. సేవకులైనా, దేవుని చేత ఎన్నుకోబడిన వారైనా, దేవుని ప్రజలైనా, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఉద్యోగ స్థలంలో నువ్వు పరిశుద్ధత పాటించాలి, కుటుంబ జీవితంలో పరిశుద్ధత పాటించాలి, సంఘ జీవితంలో పరిశుద్ధత పాటించాలి, వ్యక్తిగత జీవితంలో కూడా పరిశుద్ధత పాటించాలి. మనుషులు చూసినప్పుడు మాత్రమే పరిశుద్ధులై ఉండి, సీక్రెట్ లైఫ్లో అపరిశుద్ధత ఉంటే మరి దేవుడు నిన్ను కనిపెడుతున్నాడనే భయం ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా రహస్యమందున నిన్ను కనిపెట్టే దేవుడని వాక్యంలో ఉంది. కాబట్టి అపరిశుద్ధత వదిలిపెట్టాలని పేతురు తన పత్రికలో అంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధత పాటించాలి. నిగ్రహ శక్తి కావాలి విశ్వాసికి అని అంటున్నాడు. 13వ వచనం చూడండి. మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను చెప్పాను కదా, నిరీక్షణ అనే పదము పేతురు వాడతాడని. ఎందుకంటే మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. విశ్వాసి అన్నప్పుడు యేసు ప్రభు బిడ్డలమైన మనకు అంత తొందరగా మరి సాతాను శోధించగానే వెంటనే పడిపోవడం, పాపపు ఇచ్చలకు శరీర ఇచ్చలకు లొంగిపోవడం కాకుండా మరి పరిశుద్ధాత్మ నియంత్రణలో ఉండాలి. ఆత్మ నియమం ద్వారా నడిపింపబడాలి. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. టు సే నో టు సిన్, అంటే పాపం నీ మీద ప్రభుత్వం చేయకుండా పాపాన్ని అణగద్రొక్కి ప్రభువుకు మహిమ తెచ్చే రీతిగా నీ జీవితం ఉండాలి. కాబట్టి మనసు అను నడుము కట్టుకోవాలండి. నడుము ఎందుకు కట్టుకుంటారంటే, ఏదైనా బలమైన కార్యాలు చేయాలంటే నడుము కట్టుకుంటారు కదా. ఒక బండి, ఎద్దుల బండి లేకుంటే నడవడలేదు అనేది, ముందుకు నెట్టాలంటే మనం చూస్తాం ఆయన తల మీద ఉన్న తలపగా తీసి నడుము గట్టి కట్టుకొని నెట్టుతాడు, ఎందుకంటే శక్తి కొరకని. అలాగే మన విశ్వాసం ఏం చేయాలి, మనసునే నడుము కట్టుకొని మరి నిబ్బరమైన బుద్ధి గలవారై మరి ఈ లోకంలో జీవించాలి. యేసు ప్రభు తప్పకుండా రానున్నాడు. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. పేతురు మరొకసారి అంటాడు, ఈ లోకంలో మనము పరదేశులము, మనము యాత్రికులమై ఉన్నాము. అంటే దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ అబోర్డ్ ఫర్ ద బిలీవర్. ఇది ఒక టెంపరీ అడ్రస్ మాత్రమే. తర్వాత ఇట్ ఈస్ సర్టన్ దట్ యూ విల్ డై అండ్ యూ హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్. తప్పకుండా మరణం వస్తుంది. మరణము అయిన తర్వాత నీ దేహము మంటికి మరి చేరుతుంది. నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. కాబట్టి నిత్య జీవితం గురించి నీకున్న శ్రద్ధ, ఈ లోకంలో ఏ విధంగా నువ్వు శ్రద్ధతో ఈ తాత్కాలికమైన దేహం కొరకు, ఈ జీవితం కొరకు ఎంత యాతన పడుతున్నావు, ఎంత ప్రయత్నాలు చేస్తున్నావు, అంతకంటే గొప్ప ప్రయత్నాలు ఉండాలి. పర్మనెంట్ అబౌట్ అబౌట్ ఎటర్నిటీ యూ హ్యావ్ టు కీప్ థింకింగ్ అండ్ వర్క్ ఫర్ ఇట్ అని అంటున్నాడు. ఎందుకంటే అప్పుడు మరి నీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి నీవు ఉండాలి. 14వ వచనం చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. వై వీ షుడ్ బి హోలీ? బికాస్ గాడ్ ఈజ్ హోలీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత గొప్పది, దేవుడు ఎంత గొప్పవాడు, మరి రక్షణ ఎంత విలువైంది. జీవితంలో క్రమము, పరిశుద్ధ వాక్యము ఇవేవి ఉండవు. చూడండి, నకిలీ ప్రపంచంలో ఉన్నాం. అంత నకిలీ జీవితం, నకిలీ భక్తి, నకిలీ ప్రవర్తన.
ప్రభు మాట్లాడుతున్నాడు, నకిలీ ఏది ఉండదు, యథార్థంగా ప్రవర్తించు. దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండు. నీ ప్రతి ప్రవర్తనయందు, నీ చూపు, నీ క్రియ, నీ జీవితం, నీ పడక, నీ నడక అన్నిట్లో పవిత్రంగా ఉండు. ఎందుకంటే నీవు ఎవరిని సేవిస్తున్నావు? పరిశుద్ధుడైన దేవుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు సంఘంలో పవిత్రంగా ఉంటారు, బయట ప్రపంచంలో అంతా నాటకాలు ఆడుతూ ఉంటారు. కానీ దేవుని దగ్గర ఏ నాటకం ఏ బూటకం చెల్లదని ఎప్పుడు చెప్తూ ఉంటాను నా ప్రసంగంలో. యూ కెనాట్ డిసీవ్ గాడ్. హౌ కెన్ యూ ట్రై కవరింగ్ గాడ్స్ ఐస్? కాబట్టి నీ జీవితము, ఇన్నర్ లైఫ్ అండ్ అవుటర్ లైఫ్ షుడ్ బి వన్ అండ్ ద సేమ్. నువ్వు లోపట ఎలాగున్నావో బయట ప్రపంచంలో అలాగే ఉండాలి, బయట ఎలాగున్నావో లోపట జీవితంలో అలాగే ఉండాలి. దేవుని కనులకు సమస్తము స్పష్టంగా ఉంది, ఆయన కనులకు మరుగైంది ఏది కూడా లేదు. ప్రతి వాని క్రియలను అనుసరించి ఫలమిచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవునికి భయపడాలని పేతురు తన పత్రికలో అంటున్నాడు. దేవుని భయం ఉండాలి. 18వ వచనం చూడండి, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా, వ్యర్థ ప్రవర్తన వదిలిపెట్టండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషం ఉంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యూజ్లెస్ బిహేవియర్, వ్యర్థమైన ప్రవర్తన, మనుషులను మెప్పించడానికి, మనుషులు మనల్ని గుర్తించడానికి, మనుషులు మనల్ని శభాష అనడానికి ఉన్న బ్రతుకులు వద్దు, వదిలిపెట్టాలి. ప్రభు మెచ్చుకున్న వాడు ధన్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ విల్ రివార్డ్ యువర్ నేచర్, అంటే నీ పరిశుద్ధమైన ప్రవర్తన దేవుడే దాన్ని దీవిస్తాడు. కాబట్టి ఇక్కడ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టమంటున్నాడు. ఎందుకు విడిచిపెట్టాలి వ్యర్థమైన ప్రవర్తన? వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మీకు రక్షణ కలిగింది వెండి చేత కాదు, బంగారం చేత కాదు, ఏ విలువైన వస్తువు చేత కాదు. 19వ వచనం, మీకు రక్షణ, మీకు మనకందరికీ రక్షణ కలిగిన విధానం ఏంటి? 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు గదా. పా అంటే మన రక్షణ యొక్క విలువను ఎంత చక్కగా వివరిస్తున్నాడు. మీరు అమూల్యమైన క్రీస్తు రక్తం, నిష్కళంకమైన, పవిత్రమైన, ఏ దోషము లేని, పరిశుద్ధమైన యేసు రక్తము చేత మీరు విమోచింపబడినారని మీరు ఎరగరా. కాబట్టి మీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టండి, పాపపు జీవితాన్ని వదిలిపెట్టండి. తిరిగి తిరిగి పాపం చేసి యేసు గాయాలను రెచ్చగొట్టకండి. ఒక్కసారి వదిలిపెట్టిన కార్యాన్ని తిరిగి దాన్ని తీసుకొని జీవితంలోకి రాకుండా దాన్ని పూర్తిగా, అంటే మరి ఆ పాపాన్ని వదిలిపెట్టి పవిత్ర మార్గంలో రావాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు క్రీస్తు అమూల్యమైన రక్తం ద్వారా. కాబట్టి వ్యర్థమైన ప్రవర్తనను వదిలిపెట్టండి అని మరి ఎంత భద్రంగా, ఎంత చక్కగా ఒక్కాణించి చెప్తున్నాడు. మొదటి అధ్యాయంలో మీరు కొన్ని వచనాలు చూసినప్పుడు మరి దేవుడిచ్చిన రక్షణ కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాడు. మనం ఎవరైనా యేసు ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు స్తుతి చెల్లిస్తున్నావా? దేవుడు నా కారు ఇచ్చిన స్తోత్రం, బిల్డింగ్ ఇచ్చిన స్తోత్రం, కొత్త బట్టలు ఇచ్చిన స్తోత్రం అని అంటారు. కానీ నీకు ఇచ్చిన రక్షణ కొరకు ఎప్పుడైనా స్తుతి చెల్లించినావా? హౌ ప్రెషియస్ ఇస్ ద సాల్వేషన్! చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినాడు. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు ఏమంటున్నాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎప్పుడైనా దీని కొరకు మనం స్తుతించినామా దేవుణ్ణి కదా? ఏవేవో సరుకులు సామాన్లు వచ్చినప్పుడు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పినాం. కానీ దేవుడు పాపం నుండి మనల్ని విమోచించినందుకు ఎప్పుడైనా దేవుని స్తుతించినామా? పేతురు తన పత్రికలో స్తుతిస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళి ఈ పత్రిక మొదటి అధ్యాయం చక్కగా చదవండి. నాకు చాలా వివరించడానికి సమయం చాలా సంకుచితంగా ఉంది. దేవుడు అనుగ్రహించిన రక్షణ నిమిత్తము స్తుతి చెల్లిస్తున్నాడు. 3వ వచనం చూడండి, 1 పీటర్ 1:3 మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మన కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అయిన స్వాస్థ్యము మన కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మానాలను మరల జన్మింపజేశాను. రీబర్త్ అంటే బోర్న్ అగెయిన్ అంటారు కదా. యేసులో మనం తిరిగి జన్మించినాము, పాపం నుండి విడిపింపబడినాము, మనకు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనే స్వాస్థ్యం. ఏంటి స్వాస్థ్యం అని కొద్దిగా నేను రిసర్చ్ చేస్తే స్వాస్థ్యం అంటే దేవుడే, అంతే. దేవుడే స్వాస్థ్యం అంటే ఏదో పెద్ద ఇన్హెరిటెన్స్ అని కాదు. కానీ దేవుని సన్నిధి నువ్వు చేరుతున్నావు, మరణమైన తర్వాత నీవు పునరుద్ధాన శక్తి ద్వారా ప్రభుతో ఏకమైపోతున్నావు, అంతే. అంతకంటే మించిన స్వాస్థ్యం ఏంటి? వాడబారనేది, అక్షయమైనది అంటే నశింపనేది, ఎల్లప్పుడూ ఉండేది,
ఎల్లప్పుడూ నువ్వు ప్రభుతోనే ఉంటావు కదా, అది నీ స్వాస్థ్యమై ఉన్నది. ఆరో వచనం చూడండి, మొదటి అధ్యాయం మొదటి పేతురు ఆరో వచనం, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు. ఇదే మనకు సంతోషం. క్రైస్తవ జీవితంలో శ్రమలు లేనంత కాదు మన సంతోషం. అన్ని బాధలు ఉంది, ఒక్కొక్కరిని తట్టి ఊపి చూస్తే అన్ని బాధలే, నోటి నిండా శ్రమలు బాధలు. మేము ఎన్ని కష్టాల్లో ఉన్నాం, ఇన్ని బాధలు నొప్పులు మాకున్నాయి, ఇంత అనారోగ్యత ఉంది, ఇన్ని అప్పులున్నాయని అంటారు కదా, ఇన్ని నిందలున్నాయి, శత్రు బాధలు, ఇవన్నీ వింటూనే ఉంటాం. ఆయన క్రీస్తులో గొప్ప ఆనందం మనకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేర్ ఇస్ సో మచ్ హ్యాపీనెస్ ఇన్ క్రైస్ట్. ఈ లోకం ఇవ్వలేని సంతోషం.